అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి? మంకీస్ నుండి వస్తుందా? అలా కాదు, మంకీ పాక్స్ అనేది ఒక వైరస్. ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ లో, అందుకోసమే దానికి పేరు అనేది వచ్చింది. బట్ మెయిన్ గా ఈ వైరస్ మంకీస్ లో ఉండదు. దీన్ని క్యారీ చేసేవి ఏంటంటే రోడెంట్స్. రోడెంట్స్ అంటే ర్యాట్స్, రాబిట్స్, పార్కిపైన్, మైస్, ఇవి మెయిన్ గా ఈ వైరస్ ని క్యారీ చేస్తాయి. ఈ మంకీ పాక్స్ మనుషులకు ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ మంకీ పాక్స్ అనేది జంతువులలో ఉంటుంది. అయితే ఈ మంకీ పాక్స్ ఎఫెక్ట్ అయిన జంతువులకి మనుషులు కాంటాక్ట్ లో రావడం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈ జంతువులని పట్టుకునే టైంలో, యా కట్ చేసే టైంలో, ఆర్ ఈ జంతువులని సరిగ్గా కుక్ చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇదే కాకుండా వాళ్ళ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ రావడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా అండ్ వాళ్ళు వదిలేది గాల్లో కూడా ఈ తుప్పర్లు, దాంట్లో కూడా వైరస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మంకీ పాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ మంకీ పాక్స్ వైరస్ మనిషి నుండి మనిషికి స్ప్రెడ్ అవుతుందా? ఎస్, స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన పర్సన్ ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ రావడం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అతని దగ్గర ఉండి మాట్లాడేటప్పుడు ఈ తుప్పర్ల వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది, అండ్ అతను దగ్గినా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ఆ పర్సన్ టచ్ చేసిన వస్తువులు మీరు టచ్ చేసినా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మంకీ పాక్స్ అనేది ఇన్ని విధాలుగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇదే రీజన్ వల్ల మంకీ పాక్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ మంకీ పాక్స్ లో లక్షణాలు ఏముంటాయి? కామన్ గా దీంట్లో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, నీరసంగా ఉండడం, అన్నిటికంటే మెయిన్ గా ర్యాషెస్ ఉంటాయి. ఈ ర్యాషెస్ అనేటి బ్లిస్టర్స్ లా ఫామ్ అవుతాయి, అది కూడా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లిస్టర్స్ ఏదైతే ఉంటాయో ముందు ఫేస్ మీద వచ్చి తర్వాత మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. కొందరిలో సివియర్ కాఫ్ ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు. ఇవి కామన్ గా వచ్చే లక్షణాలు. ఒకవేళ మంకీ పాక్స్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉందా? ఎస్, దానికి ట్రీట్మెంట్ ఉంది. నార్మల్ గా ఈ జబ్బు అనేది దానికదే 1 to 2 weeks లో ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోతుంది. మరి కొందరిలో కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతుంది. కానీ కొన్ని సివియర్ కేసెస్ లో అడ్మిషన్ అవసరం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేయడానికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అదే కాకుండా కొన్ని కేసెస్ లో ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇవ్వచ్చు. మరి మంకీ పాక్స్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వచ్చు, అండ్ దాని వల్ల కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. సో కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఆ ర్యాష్ వచ్చిన ఏరియాలో పెద్ద స్కార్ ఫామ్ అవ్వడం, నిమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్, కంటిలో అల్సర్ రావడం, యా కంటి చూపు పోవడం, బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేయడం, అండ్ ఫైనల్ గా హార్ట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఎవరిలో వస్తాయంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో రావచ్చు. సో నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మంకీ పాక్స్ జబ్బు గురించి వరీ అవ్వకండి. అది వస్తే చాలా వరకు ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోతుంది. ఓన్లీ కొందరిలో మాత్రం ఈ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఆ ట్రీట్మెంట్ కి అవసరమైన డ్రగ్స్ కూడా ఉన్నాయి, అండ్ అదే కాకుండా FDA అప్రూవ్ చేసిన వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ వైరస్ ఇప్పుడు వచ్చింది కాదు, 1970లోనే కనుగొన్నారు దీన్ని. అయితే ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఈ జనాలను భయపెడుతున్నారు. దానికి ట్రీట్మెంట్ లేదు, దానికి వ్యాక్సిన్ లేదు. సో వాళ్ళ మాటలు ఏం నమ్మకండి. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.